हाय अंडी, अंदर की नमस्कारम। ना पेर विनीला, विषय सूचका चैनल की स्वागतम अंडी। ई रोज नेन चेयबोये वीडियो स्वीट अंडी, ट्रेडिशनल स्वीट लड्डू। आ रोजुल्लो ये फंक्षन अयिना ये पेल्लिल्लैना ई लड्डू स्वीट अने तप्पनिसरिगा चेसेवाळ्ळु। अलाने पंडगलकु कूडा संक्रांति, दीपावली, दसरा लड्डू तप्पनिसरिगा चेसेवाळ्ळंडी। आ लड्डूनी इप्पुडु एला तयारु चेयालो चूसेद्दाम। ముందుగా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దాం। ఇవి తయారు చేసుకోవడానికి జీడిపప్పు, చిటికెడు పసుపు, 1 కప్పు శనగపిండి, 2 కప్పులు చక్కెర, అలానే ఎండు ద్రాక్ష, ఇలాచి, ఏలకులండి, ఏలకులు దంచి పెట్టుకోవాలి। అలానే జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసి పెట్టుకోవాలి నూనెలో। ముందుగా చిటికెడు పసుపు శనగపిండిలో వేసి బాగా కలుపుకుందాము। చూసారా ఈ విధంగా కలిపిన తర్వాత మనం నీళ్లు వేసుకుంటూ జారుగా కలుపుకోవాలండి। నీళ్లు వేసుకుంటూ వేసుకుంటూ జారుగా పిండిని బాగా కలుపుకోవాలి। చూసారు కదండి, ఇంకా వాటర్ పడతాయి। ఇంకా కొన్ని వాటర్ వేసి చక్కగా కలిపేసుకుందాం పిండిని। చూసారు కదండి, జారుడుగా ఉంది। ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టాను। ఇప్పుడు మనం దీనితో బూందీ తయారు చేసుకుందాం। నేను ఇప్పుడు కట్టెల పొయ్యి మీద నేను బూందీని వేయించబోతున్నానండి। చూశారు కదండి, కట్టెల పొయ్యి మీద బూందీ వేయించుకుందాం మనం చక్కగా। నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా తుల్లుల గుంటలో 1 కప్ చిన్న కప్ శనగపిండి తీసుకొని ఇందులో రబ్ చేస్తూ ఉంటే కింద చూస్తున్నారు కదా ముత్యాలలాగా బూందీ పడుతూ ఉంది। చూసారా చక్కగా బబుల్స్ వచ్చేసాయి। ఇలా పొంగడం వలన బూందీ చక్కగా కనబడుతుందండి। అలానే హై ఫ్లేమ్ ఎక్కువ మంట ఉంటేనే బాగా నూనె కాగితేనే ఈ విధంగా బబుల్స్ లాగా వస్తాయి బూందీ అన్నది। వీటిని ఎక్కువ సేపు మనమేమి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి। నూనె బాగా కాగింది, మంట కూడా హైలో ఉంది కాబట్టి మనం జస్ట్ వేసిన వెంటనే ఈ విధంగా 2-3 టైమ్స్ అలా కలయి పెట్టేసుకోవచ్చు। అలా కలయి పెట్టిన తర్వాత వీటిని తీసి మనం ఒక బౌల్లో వేసుకోవచ్చండి। నూనెంతా వడికిపోవాలి బాగా। ఇట్లా మనం బెండ్ చేస్తే మనకి అది నూనె బాగా వడిగిపోయి చూసారా చక్కగా బబుల్స్ బబుల్స్గా పొంగింది బాగా బూందీ అన్నది। హై ఫ్లేమ్లో ఉంటేనే ఈ విధంగా బూందీ పొంగుతుందండి। ఇప్పుడు మనం చక్కెర పాకం పెట్టుకుందామండి। నేను 1 కప్ ఈ బౌల్తో 1 కప్ శనగపిండి తీసుకుంటే అలానే 2 కప్స్ షుగర్ తీసుకున్నాను। నీళ్ళు జస్ట్ ఆ చక్కెర తడిపేంత వరకే వేసుకోవాలండి। చూసారు కదా జస్ట్ తడిసింది చక్కెర అన్నది, దాని వరకే నేను వాటర్ తీసుకున్నాను। దీన్ని మనం స్టవ్ మీద పెట్టానండి, నేను ఇది గ్యాస్ మీద చేసేసాను చక్కెర పాకం అన్నది। చూసారా వేసిన వెంటనే స్టవ్ మీద పెట్టేసి నేను కలయి పెట్టానండి। బాగా కలయి పెట్టిన తర్వాత చక్కెర కరిగిపోయి మనకి బబుల్స్ బబుల్స్గా వస్తుంది। చక్కెర కరుగుతూ ఉండండి, చూసారు కదా చక్కగా బురుగు వచ్చేసింది। ఇలా నురుగు వచ్చిన తర్వాత అది బాగా కాగి కాగి నురుగంతా పోయి చక్కెర పాకం చూసారా తీగ పాకం పట్టుకోవాలి మనం। ఇంకొక చిన్న టిప్ అండి, తీగ పాకం పడిందా లేదా అనేది ఎలా చూసుకోవాలంటే చూపిస్తాను ఇప్పుడు। ప్లేట్లో వాటర్ వేసి ఇందులో మనం ఆ చక్కెర పాకం వేయాలండి। ఇలా వేసిన తర్వాత దాన్ని మనం చేత్తో ఇలా ఉండలు కట్టితే ఈ విధంగా ఉండగా రావాలి। చూసారా జెల్లాగా ఉండగా అయిపోయింది మనం చేత్తో ఇలా దగ్గరికి తీస్తే, దగ్గరికి వచ్చేసింది మొత్తం। ఈ విధంగా వస్తే అది తీగ పాకం పడిపోయినట్లండి। ఈ విధంగా పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను, అలానే ఇలాచి యాడ్ చేసేసాను। ఇలాచి యాడ్ చేసి కలయి పెట్టుకున్న తర్వాత వెంటనే మనం బూందీ వేసేయాలండి, లేదంటే చక్కెరగా అది పైన చక్కెర తేలుతుంది లడ్డూ మీద। అలా జరగకుండా ఉండాలంటే మనం వెంటనే పాకం దించుకున్న వెంటనే మనం దీన్ని బూందీ యాడ్ చేసేసుకోవాలి। ఈ విధంగా మనం బూందీని షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా మనం దంచుకోవడం వలన మనకి ఆ షుగర్ సిరప్ అన్నది ఈ బూందీకి మొత్తం అబ్జర్వ్ చేసుకొని బాగా కలిసిపోతుందండి। ఇలా బాగా దంచేసాను, దంచేసిన తర్వాత నేను వీటిని బాగా కలయపెట్టానండి గరిటతో।
చూసారా ఈ విధంగా బాగా కలుపుకొని వీటిని మనం ఉండలు కట్టుకోవాలి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష ఉంది కదండి అది మనం వేసి ఇదిలో వేసి బాగా కలపెట్టేశాను. ఇలా కలపెట్టిన తర్వాత ఉండలు కట్టుకుందామండి. చేతులకి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ మనం అప్లై చేసుకొని ఉండలు కట్టుకుందామండి. అలానే ఇది కొంచెం వేడిగా ఉండగానే ఈ బూందీ మనం లడ్డు కట్టుకోవాలి. చూసారా ఈ విధంగా తడుతూ రెండు చేతులతో అదుముతూ మనం చక్కగా ఉండలు కట్టేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా నేను లడ్డు అంతా ప్రిపేర్ చేసేసాను. చూసారా చక్కగా లడ్డు తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ఈజీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ లడ్డు ప్రిపేర్ చేయండి. తప్పక ట్రై చేయండి. చాలా బాగొస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే విషయ సూచికను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.